మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో క్రిస్టియన్ వాయిస్ ప్రేక్షకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం గత కొన్ని సంవత్సరాలుగా మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క తీవ్రవాదులందరూ కూడా ఎంతో మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు అయితే ఈ మారణ హోమంలో ఎక్కువగా బలి పశువులుగా మారింది క్రైస్తవులే అనేక మంది చర్చిల మీద దాడులు జరగడం మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న శ్రీలంకలో దాదాపు మూడు చర్చిల మీద దాడి చేయగా నో నూట ఎనభై మంది క్రైస్తవులు ఆ యొక్క దాడిలో చనిపోయినట్లు మనం చూ చూడగలుగుతున్నాం అంతేకాకుండా ఇంకా న్యూజిలాండ్లో ఒక చర్చి మీద దాడి చేయటం ఇరవై మంది క్రైస్తవులు అక్కడ చనిపోవటం కూడా మనం చూస్తున్నాం ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ప్రదేశాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు శాంతి శాంతి అనుకుంటూ చేతులు కట్టుకొని కూర్చోవాలా లేదా వారి పట్ల ఏమైనా బాధ్యత ఉందా క్రైస్తవ పాస్టర్లు దేవుడే చూసుకుంటాడులే పరిశుద్ధాత్ముడే కాపాడుకుంటాడులే అంతా దేవుడి సార్వభౌమాధికారంలోనే జరుగుతుంది కదా మనమేం చేయాల్సిన అవసరం లేదు ప్రార్థన చేస్తే సరిపోతుంది అని ప్రార్థనలు చేస్తూ ముందుకెళ్లాలా లేదా సంఘ కాపరిగా సంఘాన్ని కాపాడాలి అనే బాధ్యత సంఘ కాపేరి పైన ఉందా అనే ఈ యొక్క విషయాలని ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈరోజు అంశం చర్చిలపైన దాడులు కాపరి యొక్క బాధ్యత మా యొక్క ఈ యొక్క క్రిస్టియన్ వాయిస్ వీడియోల ద్వారా మీరు ఆత్మీయంగా మేలులు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ఒకవేళ మీరు ఆత్మీయంగా మేలులు పొందినట్లయితే మా యొక్క ఈ క్రిస్టియన్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందటానికి మీరు అర్హత పొందండి ఈరోజు మీతో మాట్లాడుతుంది జైకర్ ఇక విషయానికి వస్తే మొన్న శ్రీలంకలో జరిగిన తీవ్రవాదుల దాడిలో అనేక మంది క్రైస్తవులు చనిపోయారు ఈ యొక్క సంఘటన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో ఉలికిపడేట్టు చేసింది అంతేకాకుండా అనేక మంది క్రైస్తవులు ఈ విషయం పట్ల ఆందోళన చెందారు ఆ యొక్క సంఘటన తర్వాత చనిపోయిన వారి ఆత్మలు శాంతి చెకూరాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పట్టుకొని శాంతి ర్యాలీలు నిర్వహించారు మన గుంటూరు యొక్క చిలకలూరిపేటలో కూడా బ్రదర్ శాలేం రాజుగారి సమక్షంలో బ్రదర్ జాషువా చేగుడి గారు ఇంకా కొంతమంది శాంతి ర్యాలీ చేసి వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారు అంతేకాకుండా హైదరాబాదులో కూడా కొంతమంది పాస్టర్లు ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించినట్లు మనం చూడగలుగుతున్నాం ఇలా ర్యాలీలు చేసి మనం అక్కడితో ఆగిపోదామా లేదా క్రైస్తవులుగా క్రైస్తవ సమాజం పట్ల ఏమైనా మనం బాధ్యత కలిగి ఉండాలా క్రైస్తవ కాపరులు అంటే సంఘ కాపరులు పాస్టర్లు క్రైస్తవులు అయిన వారి యొక్క చర్చ్ విశ్వాసుల పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి మనం ఒకసారి ఆలోచిద్దాం శ్రీలంకలో దాడులు జరిగిన తర్వాత అమెరికాలోని చర్చిల్లో సెక్యూరిటీని మరింత టైట్గా చేశారు ఇంకా న్యూయార్క్ పట్నంలోని అనేక చర్చిల్లో అయితే ఇంకా ఎంతోమంది పోలీసు వారి సహకారం కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు చర్చి జరిగే సమయాల్లో పోలీసు వారిని సెక్యూరిటీగా పిలుచుకోవడం కూడా మనం చూడగలుగుతున్నాం అమెరికాలోని అతిపెద్ద చర్చ్ అయిన బెల్ వ్యూ బ్యాప్టిస్ట్ చర్చ్ దాదాపు ఈ చర్చికి ముప్పై వేల మంది సంఘస్థలు అటెండ్ అవుతూ ఉంటారు ఈ చర్చ్ పంతొమ్మిది వందల మూడులో స్థాపించబడింది ఈ యొక్క చర్చ్ ముప్పై వేల మంది అటెండ్ అయినా కానీ ఆ యొక్క చర్చికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే ఏ విషయంలో ప్రాధాన్యత అంటే ఈ చర్చికి ఒక పర్టికులర్గా సెక్యూరిటీ విభాగమే ఉండటం మనం చూడగలుగుతాం ఈ చర్చిలో ఒక సెక్యూరిటీ అఫీషియల్ వింగ్ని వాళ్ళు ఏర్పాటు చేశారు దాదాపు వంద మంది సెక్యూరిటీ అఫీషియల్స్ అదేవిధంగా వాలంటీర్స్ ఎప్పటికప్పుడు చర్చి చర్చిలోనూ చర్చి చుట్టుపక్కల జరిగే సన్నివేశాలను వారు పర్యవేక్షిస్తుంటారు ఈ ఇటువంటి ఒక మంచి సెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉండటం వల్లనే వాళ్ళ యొక్క చర్చిలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నాం ఎటువంటి సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా మేము జాగ్రత్త పడుతున్నామని ఆ యొక్క అక్కడున్న సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చెప్పటం మనం చూడగలుగుతాం ఈ యొక్క చర్చే కాదండి అమెరికాలో దాదాపు చాలా పెద్ద పెద్ద చర్చిల్లో సెక్యూరిటీ వింగ్స్ ఉండటం మనం చూడగలుగుతున్నాం అయితే భారతదేశం విషయానికి వస్తే ఈ సెక్యూరిటీ వ్యవస్థ చర్చిల్లో అసలు లేదని మనం చెప్పుకోవాలి మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అతిపెద్ద సంఘాలైన మన సతీష్ కుమార్ గారి కలవరి టెంపుల్లో దాదాపు లక్ష మంది పైగా వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇంకా హైదరాబాద్లోనే చాలా పెద్ద పెద్ద చర్చిలుగా పేర్కొన్న బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి చర్చి కలవరి ప్రత్యక్షత అంతేకాకుండా పరలోక నేస్తం టీవీ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్న ఐజక్ గారి చర్చి బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి జేసీఎన్ఎం చర్చి ఇంకా బ్రదర్ స్టీఫెన్ పాల్ గారి చర్చి ఇలా చాలా పేరు పేరుగాంచిన ఎక్కువ మంది విశ్వాసులు అటెండ్ అయ్యే చర్చిలు హైదరాబాదులో చాలా ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఇంకా రకరకాల ఫారినర్స్ అటెండ్ అయ్యే చర్చిలు కింగ్స్ టెంపుల్ కావచ్చు పర్ల్ సిటీ చర్చ్ కావచ్చు హైదరాబాదులోనే కాకుండా దాదాపు ఈ బెల్లంపల్లి ప్రాంతంలో ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారి చర్చ్ గుంటూరు ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద చర్చిలు గో మన యస్ అన్న గారి చర్చి కోరంట్లలో అదేవిధంగా మనం కొప్పురావూర్లో పెంతకోస్త చర్చి అదేవిధంగా మంగమూరి దేవదాసయ్య గారి కాకానిలో చర్చి ఇలా చాలా పెద్ద పెద్ద చర్చిలు మనం ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతాం అంటే పెద్ద చర్చ్ అంటే దాదాపు వేల సంఖ్యలో అక్కడికి విశ్వాసులు వెళ్తూ ఉంటారు కానీ మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క ఏ చర్చిలో కూడా కనీసం భద్రత మనం చూడలేకపోతాం మరి ఇక మనం బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరులో కూడా చాలా చాలా పెద్ద పెద్ద చర్చిలు మనం చూడగలుగుతాం మనందరికీ తెలిసిన చర్చి పాల్ తంగయ్య గారి చర్చి మీ అందరూ వింటూనే ఉంటారు ఏ ఏజీస్ చర్చి పాల్ తంగయ్య గారిది అదేవిధంగా ఒక పెద్ద చర్చ్ బేతల్ ఏజీ చర్చ్ అని హెబ్బాల్లో చాలా పెద్ద చర్చ్ పాస్టర్ జాన్సన్ గారు ఆ చర్చిని నడిపిస్తూ ఉంటారు బ్రదర్ రాంబాబు గారి చర్చి కూడా ఐదు వేల నుంచి పదివేల మంది అటెండ్ అవుతూ ఉంటారు ఇలా చాలా చర్చిలు పెద్ద పెద్ద క్రైస్తవ చర్చిలు మన సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలోనూ ఉండటం మనం చూడగలుగుతూ ఉంటాం శ్రీలంకలో జరిగిన దాడుల తర్వాత మరి ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా ఈ చర్చిల్లో ఏ అయినా కానీ కనీస జాగ్రత్తలు పాటించాలి అని ఆలోచించిందా శ్రీలంకలో జరిగిన మాదిరిగానే భారతదేశంలో కూడా ఇలా క్రైస్తవుల మీద అనేకమైన తీవ్రవాద దాడులు జరగవచ్చు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మనం మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఇటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అయినా క్రైస్తవులు లేదా క్రైస్తవ సంఘాలు ఏమైనా సెక్యూరిటీ అంటే జాగ్రత్తలు పాటించారా మనం ఒకసారి గమనిద్దాం బెంగళూరులోని బేతలేజీ చర్చ్ అంటే పాస్టర్ జాన్సన్ గారి చర్చ్ ఈ చర్చ్లో మేము రీసెంట్గా అటెండ్ అయినప్పుడు అక్కడ అక్కడ గోడలు కట్టడం అంటే ఇదివరకు అందరూ ఫ్రీగా చర్చ్ లోపలికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అక్కడ గోడలు కట్టడం అక్కడ మెటల్ డిటెక్టర్స్ అంటే బాంబులు కానీ రైఫిల్స్ కానీ ఒక కత్తులు కానీ ఇటువంటి మెటల్స్ క్యారీజ్ అవుట్ చేస్తున్నప్పుడు మెటల్ డిటెక్టర్స్ వాటిని డిటెక్ట్ చేస్తాయి అటువంటి మెటల్ డిటెక్టర్స్ని అమర్చడం మేము చూడగలిగాం దేవుణ్ణి మేము ఎంతో స్థుతించాం మీరు కూడా ఈ స్క్రీన్పై ఆ యొక్క మెటల్ డిటెక్టర్ యొక్క ఫో ఫొటోస్ని మీరు చూడవచ్చు ఈ యొక్క మెటల్ డిటెక్టర్స్తో పాటు ఆయన స్కానర్ కూడా మేము తీసుకొస్తున్నాం అంటే బ్యాగులు కానీ రకరకాల రకరకాల వ్యాలెట్స్ కానీ లేడీస్ హ్యాండ్ బ్యాగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి లోపలికి ఎలా చేస్తారు ఇటువంటి సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు మేము చాలా సంతోషించాం అయితే మేము చాలా బాధపడ్డాం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి ఎంతకంటే పెద్ద చర్చలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు ఎందుకు సెక్యూరిటీ మెజర్స్ తీసుకోలేదు అసలు వారికి సంఘం పట్ల బాధ్యత ఉందా అని మాకు అనిపించింది క్రైస్తవులారా మీరు ఒకసారి ఆలోచించండి మీరు సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారు పాస్టర్లారా మీరు ఒకసారి ఆలోచించండి మీ యొక్క చర్చి విశ్వాసుల పట్ల మీరెంత బాధ్యత కలిగి ఉన్నారు దేవుడు వారి యొక్క జీవితాలకి మిమ్మల్ని లెక్కడగడా ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా మేము క్రైస్తవ విశ్వాసులకు ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీ సంఘంలో కనుక పెద్ద సంఘం అయినట్లయితే మీరు కనుక ఇటువంటి ఇన్స్టాలేషన్స్ చేయాలనుకున్నట్లయితే మీ పాస్టర్ దృష్టికి దీన్ని తీసుకువెళ్ళండి ఇదేమి పెద్ద తప్పు కాదు మనం మెటల్ డిటెక్స్ పెట్టుకోవడం వల్ల మన యొక్క విశ్వాసాన్ని కోల్పోం మన యొక్క రక్షణ నేను కోల్పోం మీరు మీ యొక్క పాస్టర్ దగ్గర దృష్టికి దీన్ని తీసుకువెళ్ళండి మనం కూడా మెటల్ డిటెక్టర్స్ పెడదాం స్కానర్స్ని పెడదాం కొంత బాధ్యతగా మనం వహిస్తామని మీ పాస్టర్స్ని ప్రోత్సహించండి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మేము ప్రార్థన చేస్తాము దేవుడే మమ్మల్ని కాపాడతారు అంటారు ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అమ్మ నేను ప్రార్థన చేస్తాను రేపు నేను ఎగ్జామ్ రాసేస్తాను పాస్ అయిపోతాను అన్నట్టు ఉంటుంది అంటే ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ప్రార్థన చేసేస్తే పాస్ అయిపోతారా అలాగే ప్రార్థన చేసేస్తే దేవుడు చేసి కాపాడేస్తాడా మన పట్ల మన బాధ్యత మనం నిర్ నిర్వర్తించాల్సిన పని లేదా ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చినప్పుడు ఆ సంఘం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం మనకు లేదా పాస్టర్లు మీరు కూడా ఆలోచించండి మీకు దేవుడిచ్చిన సంఘం పట్ల మీరు ఎంత బాధ్యతగా వహిస్తున్నారు మీరు ఆలోచించండి ఇప్పుడు మనం ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి అనే విషయాల్ని చర్చించుకుందాం మొట్టమొదటిగా చాలా తక్కువ ఖర్చుతో పోయేది కెమెరా సిస్టమ్ ఇది చాలా పెద్ద ఖర్చు అయ్యే పనేం కాదు మీ చర్చిలో రకరకాల ప్లేసుల్లో ఎంట్రన్సుల్లో రకరకాల బౌ బౌండరీస్ దగ్గర ఎంట్రన్సుల దగ్గర కెమెరాలను అమర్చండి ఈ కెమెరాలని అబ్జర్వ్ చేయడానికి కెమెరా సెక్యూరిటీ గార్డ్స్ని మీరు నియమించండి ఎవరెవరు లోపలికి వస్తున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా లోపలికి వస్తున్నారా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే మనం వాళ్ళని అటెండ్ చేయడానికి ఈ కెమెరా సిస్టమ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఏమైనా దొంగతనాలు జరిగినా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా అది ఎట్లా జరుగుతుంది అనేది మనం వీక్షించడానికి కూడా ఈ కెమెరా సిస్టమ్ మనకు చాలా ఉపయోగపడుతుంది ఇలా ఈ కెమెరా సిస్టమ్ను మనం పెట్టడం వల్ల మతోన్మాదులు లేదా తీవ్రవాదులు లోపలికి వచ్చి ఏదైనా ఒక బాంబును కానీ లేకపోతే పిస్టల్తో పేల్చడం కానీ ఇలాంటివి చేయటానికి భయపడతారు కాబట్టి మీరు ఈ యొక్క కెమెరా సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళిపోయేది కాబట్టి మేము ప్రతి ఒక్క ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ చర్చిలో కెమెరా సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇక రెండవది చర్చిలో మెటల్ డిటెక్టర్స్ అండ్ స్కానర్స్ని ఇన్స్టాల్ చేయడం అయితే ఇవి దాదాపు అన్ని చర్చిలకి అవసరం మేము చెప్పంగాని ఎక్కువ మంది అటెండ్ అయ్యే చర్చిలు అంటే దాదాపు ఐదు వేల నుంచి పదివేల వరకు అటెండ్ అయ్యే చర్చిలు లేదా మినిమం వెయ్యి వెయ్యి నుంచి దీన్ని మొదలు పెట్టవచ్చు మెటల్ డిటెక్టర్స్ ఏం చేస్తాయంటే ఏదైనా బాంబులు కానీ ఏమైనా కత్తులు కానీ పిస్టల్స్ కానీ వచ్చినప్పుడు అవి డిటెక్ట్ చేసి అలారం మోగిస్తాయి దాంతో అక్కడున్న ప్రజలు అప్రమత్తం అవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఇంకా స్కానర్స్ అనేక మంది బ్యాగులు తీసుకొని చర్చలకు వస్తూ ఉంటారు ఈ యొక్క బ్యాగుల్లో ఏమైనా పెట్టుకొచ్చారా లేదా అనేది మనం స్కాన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి రీసెంట్గా మనం శ్రీలంకలో చూసినప్పుడు ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకొని వచ్చి శ్రీలంకలో ఒక చర్చిలో మా మారణ హోమం సృష్టించాడు దాదాపు నూట ఎనభై మంది ఆ ఒక్క చర్చిలోనే చనిపోవటం మనం చూడగలుగుతున్నాం ఎంతో బాధాకరం కదా మరి చర్చ్ పాస్టర్లో ఒకసారి ఆలోచించండి ఒకసారి కష్టపడితే మెటల్ డిటెక్టర్స్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలా కాలం వరకు మనం సెక్యూరిటీ మెజర్స్ని తీసుకున్నట్లు ఉంటుంది ఇక ఈ యొక్క మెటల్ డిటెక్టర్స్ స్కానర్స్ కెమెరా సిస్టమే కాకుండా ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ విభాగాన్ని కూడా మీరు ఓపెన్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఈ సెక్యూరిటీ విభాగం యొక్క పని ఏంటంటే సెక్యూరిటీ అఫీషియల్స్ ఈ యొక్క మనుషుల్లోనే అంటే విశ్వాసులు చర్చకొచ్చే విశ్వాసుల్లోనే కలిసిపోయి అక్కడ అక్కడ అందరినీ పరిశీలిస్తూ ఉంటారు మనం చూసాం కదా ఒక చర్చిలో అది దాదాపు వంద మంది సెక్యూరిటీ పర్సనల్ ఆ యొక్క చర్చిని గమనిస్తూ ఉండటం మనం ఒక చర్చి గురించి విన్నప్పుడు చూసాం కాబట్టి ఈ యొక్క పెద్ద పెద్ద చర్చిలుగా పేరున్న కలవరి టెంపుల్ కానీ వెల్లంపల్లి కలవరి ప్రత్యక్షత కానీ ఇంకా స్టీఫెన్ బాల్గర్ చర్చ్ కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒక సెక్యూరిటీ మార్షల్ని పెట్టి సెక్యూరిటీ విభాగాన్ని వీళ్ళు అమలు చేసినట్లయితే చాలా ఎక్కువ భద్రతను విశ్వాసులు కల్పించిన వాళ్ళు అవుతారు చివరిగా మనకి బైబిల్ ఏం సెలవిస్తుందంటే మనం విశ్వాసులమై ఉండాలి విశ్వాసులమై ఉంటే ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామా క్రైస్తవ సంఘం పట్ల మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం మనం ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే మనం విశ్వాసం విశ్వాసంతో పాటు జ్ఞానాన్ని కలిగి ఉండాలి విశ్వాసం జ్ఞానాన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి మన సామెతలు రాసిన సొలోమును ప్రవక్త చెప్తాడు అయితే మరి మనలో ఎంతమంది జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం మనకి ఇవ్వబడిన రిసోర్సెస్ని మనకి ఇవ్వబడిన విశ్వాసాలని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుతున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మా యొక్క క్రిస్టియన్ వాయిస్ ద్వారా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి చర్చ్లోనూ ఈ యొక్క సెక్యూరిటీ మెజర్స్ను అందరూ తీసుకోవాలని వీలైతే కెమెరా సిస్టమ్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలని మెటల్ డిటెక్టర్స్ స్కానర్స్ వంటివి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే మేము ఎంతో సంతోషిస్తాం అందుకని ఈ యొక్క చిన్న ప్రయత్నంగా చర్చలను విశ్వాసాలను హెచ్చరిస్తూ ఈ యొక్క వీడియో చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి మీకు మనం చేసుకునేది ఈ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి బెల్ ఐకన్ని నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్